हेलो पीपल वेलकम टू ग्लोबल कुजीन वाव एमी रुचि नेनु मी हरीश सूप्स एंड स्टार्टर्स की संबंधी ई वारं मोत्तंलो चक्कटि सूप्स नी मंची मंची स्टार्टर्स नी तयारु चेसुकोनी तागडमु तिनडमु चेस्तू उन्नां कदा अंदुलो भागंगाने ई रोजु कूडा ओक मंची सूप नी ओक मंची स्टार्टर नी मी मुंदुकु तीसुकोच्चेसानु नेनु ई रोजु मनं तयारु चेसुकोबोतुन्न सूप सूप अंटेने मनकु गुर्तोच्चे ओक चक्कटि चैनीस् स्टैल्लो उंटुंदि इंकोक अडुगु ముందుకేసి చైనీస్ అండ్ జపనీస్ ఇన్ఫ్లుయెన్స్ తోటి రెండింటి కాంబినేషన్లో ఉంటుంది మనం తయారు చేసుకోబోతున్న ఆ సూప్ పేరేంటంటే రేమన్ సూప్ ఈ రేమన్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే రేమన్ నూడిల్ తీసుకున్నాం ఇక్కడ రేమన్ నూడిల్స్ మనకు విరివిగా దొరుకుతున్నాయి ఈ రోజుల్లో చైనీస్ అంటే బాగా క్లాసిక్ స్టైల్స్లోకి వచ్చేసరికి వీళ్ళు వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ నూడిల్స్ వాడేవాళ్ళు బట్ ఇప్పుడైతే రేమన్ నూడిల్ వాడుతున్నాము దాంతోపాటుగానే క్యారెట్ ఒకటి ఇంకా వెల్లుల్లిపాయలు కొన్ని తీసుకున్నాము అలాగే కొద్దిగా కారపొడి ఇది పెప్రికా పౌడర్ కొద్దిగా తక్కువ కారం ఉంటుంది అది లేకపోతే మామూలు కారపొడి కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే కోకోనట్ మిల్క్ కొద్దిగా వాడుతున్నాము అలాగే బ్రాత్ పౌడర్ వాడతాం ఇక్కడ బ్రాత్ పౌడర్ ఇవాల్ రేపు బాగానే దొరుకుతుంది ఎక్కడైనా కూడా ఒకవేళ బ్రాత్ పౌడర్ దొరకకపోతే ఏదైనా స్టాక్ యూస్ చేసుకోవచ్చు లేదంటే వెజిటబుల్ స్టాక్ కానీ చికెన్ స్టాక్ కానీ మనమే కూడా తయారు చేసుకోవచ్చు ఇదైతే బ్రాత్ పౌడర్ యూస్ చేస్తున్నాం మనం ఇప్పుడు అలాగే ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ దాంతోపాటుగానే బెల్ పెప్పర్స్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యూస్ చేస్తున్నాను అన్నమాట సో మొదటిగా కటింగ్స్ని మొదలు పెట్టేసుకుందాం కటింగ్స్ కూడా పెద్దగా ఏం లేదు జస్ట్ గార్లిక్ని మిన్స్ చేసుకుందాం గార్లిక్ని చక్కగా చిన్న చిన్న ముక్కలు వచ్చే విధంగా మిన్స్ చేసేసుకొని దీన్ని సెపరేట్గా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది ఆ ఫ్రైకి తగ్గట్టుగా మనం మిన్స్ చేసుకుంటాం మనకి జనరల్గా ఏంటంటే బయటకు వెళ్ళిన వెంటనే సూప్ అనేసరికి బేసిక్గా గుర్తొచ్చేది స్వీట్ కార్న్ సూపు చికెన్ సూపు లేకపోతే క్లియర్ సూపు వెజిటబుల్ సూపు ఇట్లాంటివి బట్ ఎక్కువ వరకు ఈ చైనీస్ స్టైల్సే ట్రై చేస్తూ ఉంటామన్నమాట మనం బట్ రకరకాల సూప్స్ ఉంటాయి వాటిలన్నింటిలో కూడా మనం ట్రై చేస్తూ ఉండొచ్చు తింటూ ఉండొచ్చు ఇందులో భాగంగా ఇప్పుడు మనం తయారు చేసుకోబోతుంది జపాన్ అండ్ చైనీస్ కాంబినేషన్లో ఉన్న సూప్ తయారు చేసుకుంటున్నాం రెండోది గుడ్ థింగ్ ఏంటంటే వెజిటబుల్ సూప్ తయారు చేస్తాం కాబట్టి వెజిటబుల్ సూప్ అనేసరికి మనందరికీ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఇది ఏ టైంలో అయినా సరే యూజ్ చేయొచ్చు పండగలప్పుడు కార్తీక మాసాల్లో ఇట్లాంటప్పుడు వాడుకోవచ్చు దాంతోపాటుగానే ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఫీవరిష్ టైమ్స్లోను ఇలాంటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే ఫీవర్ టైంలో కొంతమంది నాన్ వెజ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఆపేస్తాను ఇది సరిపోతుంది అండ్ బెల్ పెప్పర్ బెల్ పెప్పర్ని కూడా నేను క్యూబ్ లాగే కట్ చేసుకుంటున్నా కొంచెం చిన్న ముక్కలు అవుతున్నాయి సైజ్ కొద్దిగా అటు ఇటు ఉన్నా పర్లేదు ఇదంతా స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి మాత్రం అట్లా పొడవలు పొడవలు పెట్టుకుంటున్నాము ఇక్కడ కుకింగ్ ప్రాసెస్లో ఎక్కడ యాడ్ చేయట్లేదు మనం వీటిని జస్ట్ ఫైనల్లో ప్లేటింగ్లో గార్నిషింగ్లో మాత్రం యూజ్ అవుతుంది కాబట్టి వీటి గురించి అంత కంగారేం లేదు ఓకే కటింగ్స్ అయిపోయాయి నౌ స్టవ్లించుకొని ప్యాన్ పెట్టేసుకొని కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని
గార్లిక్ మిక్స్ చేసిన గార్లిక్ వీటన్నింటిని కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉంటాం అన్నమాట. కొద్దిగా సాతే అయిన తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఉంటే సూప్ రెడీ అయిపోతుంది. చూస్తూ ఉండండి, ఆల్మోస్ట్ పెద్ద పని అంతా కూడా అయిపోయింది. కటింగ్ సెషన్ అంతా కూడా ఇంకా వేయించుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే తర్వాత. నా కొద్దిగా అంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ తర్వాత గార్లిక్ యాడ్ చేస్తాం. కొద్దిగంత గార్లిక్ వేడైన తర్వాత వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేసుకొని సాస్ వేసుకుంటాం. కొద్దిగంత ఈ ఫ్రై అయిన తర్వాత కోకోనట్ మిల్క్ వేసుకుంటాం. దీంట్లో ఇది ఫ్రై అవడం దాంతో పాటుగానే అవి కూడా కుక్ అయిపోతాయి. ఈ కోకోనట్ మిల్క్ అనేది చాలా తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది. వేసి వేయంగానే ఫస్ట్ బాయిల్ వచ్చేస్తుంది కాబట్టి అది మరీ తగ్గిపోయే లోపే వాటర్ యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్ వాటర్ యాడ్ చేసాం కదా, ఇది దగ్గరకు వస్తుంటుంది, ఈలోపు ప్రాపర్గా అవన్నీ కూడా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు విల్ గో ఫర్ గార్నిషింగ్, సారీ సీజనింగ్. బ్రాత్ పౌడర్ తీసుకున్నాం కదా ఇందాక, ఆ బ్రాత్ పౌడర్ వేస్తున్నాము. దీంతో చక్కటి ఫ్లేవర్ వచ్చేస్తుంది. మనకి ఏదైతే బేస్ ఫ్లేవర్ కావాలనుకున్నామో ఆ విధంగా. ఈ టైంలో మన దగ్గర ఇన్ కేస్ బ్రాత్ పౌడర్ వాడట్లేదు అనుకున్నట్లయితే, ఇందాక వాటర్ మిక్స్ చేసాం కదా, ఆ వాటర్ బదులుగా మనకు కావాల్సిన స్టాక్ని యూజ్ చేస్తాం అన్నమాట. పెప్రికా పౌడర్ యాడ్ చేశాను, ఇందాక బ్రాత్ పౌడర్ యాడ్ చేశాను, ఇప్పుడు పెప్రికా పౌడర్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్. ఇవన్నీ వేసిన తర్వాత ఒక చిన్న బాయిల్ వస్తుంది. కొద్దిగంత ఉడికిన తర్వాత నూడిల్స్ కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారాలు వగేరా అన్నీ కూడా సరిపోతాయి. ఇప్పటివరకు చూసేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ విల్ గో విత్ రేమన్ నూడిల్. ఈ రేమన్ నూడిల్ లాస్ట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం దీంట్లో ఉన్నవి ఇవన్నీ కూడా కలిసిపోయాయి కాబట్టి దీన్ని ఏంటంటే ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ప్రాసెస్ అయి ఉంటుంది కాబట్టి అదొకటి రీజన్. పక్కన తీసుకుంటున్నా. అయితే మనం ఇది గార్నిష్ చేయడానికి స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాం కదా, వీటిని డైరెక్ట్గా వేయడం కాకుండా జస్ట్ ఆయిల్లో కొద్దిగా వేడి చేసుకొని ఆయిల్లో టాస్ చేసి చేస్తామన్నమాట. సో ఆ ప్రాసెస్ కూడా చేసేస్తాను నేను, ఎందుకంటే మంచి మీరు చూస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనే ఉద్దేశంతో. ఆయిల్ వేడైన తర్వాత వీటిని వేస్తే దీనికి కొద్దిగా గ్లేజింగ్ వస్తుంది, కొద్దిగా ఆయిల్ అంతా కూడా దానికి అంటుకొని టెక్స్చర్ వస్తుంది, ఒకటి మంచి టెక్స్చరు. దాని తర్వాత రెడీ, ఇది కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్గా మీకు ప్రెజెంటేషన్లో పెట్టి చూపించేస్తాం. ఇది థిక్ సూపేనండి, చూడ్డానికి నూడిల్స్ లాగా ఉంటుంది బట్ చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. వావ్, బాగా ఘాటుగా చాలా బాగుంది.
చక్కగా ఉండండి. నెక్స్ట్ ఒక చక్కటి స్టార్టర్, అది కూడా నాన్ వెజ్ లో తయారు చేసుకోబోతున్నాం. ఆ నాన్ వెజ్ స్టార్టర్ మనం తయారు చేసుకోబోతున్న దాని పేరు ఏంటంటే స్పైసీ వింగ్స్ విత్ సోయా సాస్. స్పైసీ వింగ్స్ విత్ సోయా సాస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ వింగ్స్ తీసుకున్నాం. చికెన్ వింగ్స్ కొద్దిగా ఉన్నాయి, చక్కటి వింగ్స్ చాలా బాగున్నాయి, డెలీషియస్గా. అలాగే ఇక్కడ చూసినట్లయితే కొద్దిగంత గార్లిక్ అంటే వెల్లుల్లి, సోయా సాస్, టొమాటో కచప్, దాంతోపాటుగానే పెప్రికా పౌడర్ అంటే కారపొడిలోనే కొద్దిగా తక్కువ కారం ఉంటుంది బట్ పెప్రికా పౌడర్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. మనం మామూలుగా కావాలంటే కారపొడి కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ అండ్ పెప్పర్ యూస్ చేసుకుంటాం కావాల్సిన విధంగా. అండ్ రెగ్యులర్ కుకింగ్ ప్రాసెస్లో అయిపోతూ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాం. సో మ్యారినేషన్ కోసం అనేది ఒక చక్కటి మ్యారినేడ్ మనం రెడీ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేసుకుంటాం కొద్దిగా. కాస్త తక్కువైనా పర్లేదు పెప్పర్, ఎందుకంటే పెప్రికా పౌడర్ కూడా యూస్ చేస్తున్నాం కదా. సో ఈ విధంగా సాల్ట్, పెప్పరు, పెప్రికా పౌడర్ ఇవి యూస్ చేసుకున్నాం. వీటిలో ఇంకేమీ లిక్విడ్స్ మిక్స్ చేయట్లేదు, వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం వేయట్లేదు. మీకు కావాలనిపిస్తే వేసుకోండి బట్ డ్రైగానే ఉంటుంది ఇది. ఏదైతే ఈ మాయిశ్చర్ చికెన్లో ఉంటుందో ఆ మాయిశ్చరే దీనికి సరిపోతుంది అన్నమాట. ఓకే, చక్కగా పట్టేసుకుంది, తడంతా ఆరిపోయి మ్యారినేషన్ చేసేసుకున్నాం, అక్కడ పెట్టేసుకున్నాం కదా. తర్వాత గార్లిక్ అవి రెడీ చేసుకుందాం. అయితే పనిలో పనిగా పెనం వేడవుతూ ఉంటుంది కదా అని నేను పెనం పెట్టేసుకుంటున్నా. అది అవుతూ ఉండని అసలే దలసరి పెనం, కొద్ది టైం పడుతుంది. సో ఇది అవుతూ ఉన్నప్పుడు మనం ప్యారలల్గా మిగతా పనులు కూడా కనిపించు. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా మనకేంటంటే ఒక చక్కటి సాస్ కావాల్సి వస్తుంది. ఆ సాస్ని రెడీ చేసుకోబోతున్నాను నేను. అయితే ఇప్పుడు మ్యారినేషన్ చేసి ఆ మ్యారినేషన్ అలా పక్కన పెట్టేసుకున్నాం కదా, అది బాగా తక్కువ టైం పడుతుంది ఇప్పుడు మనకు, ఎందుకంటే ఇవి తయారు చేసుకునేసేపు మాత్రమే మ్యారినేట్ అవుతుంది. బట్ జనరల్లీ మీరు ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటారో ఆ టైంలో కాస్త ఎక్కువ టైం అంటే గంట గంటన్నర పాటు అయినా సరే అలా మ్యారినేట్ చేసి ఉంచేసుకునేలాగా తీసి రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకున్నారంటే బాగుంటుంది అన్నమాట. బౌల్ తీసుకొని బౌల్లో ఇవన్నీ వేసుకుంటాం. జస్ట్ గార్లిక్ వేసాను, ఆ గార్లిక్తో పాటుగానే సోయా సాస్, ఆ సోయా సాస్తో పాటు టొమాటో కెచప్ ఇవన్నీ కూడా వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో మళ్ళీ సీజనింగ్ నేనేం యాడ్ చేయట్లేదు, సాల్ట్ అండ్ పెప్పర్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి, అంటే సాల్ట్ అయితే సోయా సాస్లోను కెచప్లోనూ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. జస్ట్ ఈ సాస్ ఇలా రెడీ చేసి పెట్టుకొని దీన్ని మనం ఎప్పుడైతే వింగ్స్ రెడీ చేసుకొని దాని మీద ఫ్రై చేస్తూ ఉంటామో ఆ టైంలో అప్లై చేసుకుంటూ ఉంటాం అంతే అన్నమాట. బేసిక్గా మొత్తం రెడీ అయిపోయింది, ప్యాన్ కూడా వేడెక్కిపోయింది, మన పని మనం మొదలు పెట్టేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడం మొదలు పెట్టద్దాం. చికెన్ వింగ్స్ ని ఫ్రై చేసుకుంటున్నాం, చక్కగా మ్యారినేట్ కూడా చేసేస్తాం కాబట్టి అదంతా కూడా దానికి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాని మీద నుంచి ఇప్పుడు తయారు చేసుకున్న సాస్ని అప్లై చేస్తాం అన్నమాట.
గుమగుమలు మీకు కనిపిస్తుంది అలాగే స్మెల్ చూడలేరు కానీ మాకు స్మెల్ కూడా వస్తుంటుంది కదా చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంది స్మెల్ కూడా వావ్ చాలా సులభంగా చక్కటి డిష్ మనకి రెడీ అయిపోతుంది చూస్తున్నారు ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాం అనేది దీనికి ఫైరీ గ్రిల్డ్ అని కూడా పేరు పెట్టుకుని ఉండొచ్చేమో ఆ విధంగా ఫైరీ ఫైరీగా కాలిపోతున్నాయి చక్కగా కుక్ అయిపోయిందండి ఇలా పక్కన తీసేసుకుంటున్నా ఇందాక మీకు ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పలేదు కానీ కొద్దిగా జస్ట్ గార్నిష్ కోసమని నేను వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను జస్ట్ గార్నిషింగ్ కోసం పైన పెట్టడానికి ఇవన్నీ రెడీ చేసుకొని ప్లేట్ మీద దాన్ని కూడా గార్నిష్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇంకోటి చికెన్ వింగ్స్ ఎప్పుడైతే సోయా సాస్ ఆడుకొని ఈ సాసులతో తింటూ ఉంటామో ఇది కొద్దిగా స్వీటర్ సైడ్ ఉంటుంది లైట్ స్వీట్ నోట్ తగులుతూ ఉంటుంది ఆ స్వీట్ నోట్ కి ఇవి కూడా బాగా కాంప్లిమెంట్ అవుతూ ఉంటాయి అన్నమాట అయితే ఈ వేరుశనగ గుళ్ళకి సంబంధించినవి అవి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయో దాన్ని కూడా సైడ్ నుంచి పంచి కింద పడుతూ ఉంటే కొద్దిగా హ్యాపీగా ఉంటుంది కొద్దిగా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది టేస్ట్ అనేది సో అందుకని వీటిని ప్రిఫర్ చేస్తున్నాను వీటిని కంపల్సరీ వాడాలని ఏం లేదు కంప్లీట్లీ యువర్ చాయిస్ లేని పక్షంలో సెసమీ సీడ్స్ అంటాం కదా ఆ నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి ఆ తెల్ల నువ్వులను కూడా వేయించుకొని పైనుంచి స్ప్రింకిల్ చేయొచ్చు అది కూడా చాలా బాగుంటుంది కొద్దిగా చల్లార్చుకొని పొట్టు తీసి క్రష్ చేసుకొని వస్తాను ఈ పల్లీలు పొట్టు తీసుకొని ఈ విధంగా క్రష్ చేసి పెట్టుకున్నాం పెద్ద పెద్ద సైజుల్లో వావ్ చాలా క్రిస్పీగా బాగున్నాయి ఫైనలీ మన ప్రెజెంటేషన్లోకి వెళ్ళిపోదాం పోతున్నాయి కదా కొద్దిగా గ్రీన్స్ పెడదాం అనిపిస్తుంది చాలా 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 బాగుందండి సరే అలాగే మొత్తం నాకు నేనే తింటానులే కానీ మీరేం చేస్తారంటే
చక్కగా ఈ రెసిపీ అంతా నోట్ చేసి పెట్టుకొని ఉంటారు, లేకపోయినా చూసుకోవచ్చు. మళ్ళీ హ్యాపీగా ట్రై చేస్తున్నాండి, ఎంత చక్కగా ఉందో, ఎంత హ్యాపీగా, ఎంత నీట్గా ఉందో చూడవచ్చు. మరింత కలిసే హ్యాపీగా చేసుకుని తినేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో చక్కటి రెసిపీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.